हाय हेलो नमस्ते अंदर की वेलकम टू माय यूट्यूब चैनल यू फॉर मंजरी नेबोये स्पेशल वैरायटी एंटे मिल्क तो कर्री सेम लाइक एग बुजीला कर्री एग प्लेस मिल्क यूज कर्री प्रिपेर चेयबोतुन्नानु सो आ कर्री प्रिपरेशन कोसम कावाल्सिन इंग्रीडियंट्स इप्पुडु चूद्दाम सो मुंदुगा आ कर्री प्रिपेर चेसुकोवडानिकि सरिपड़नंत आयिल तीसुकोवालंडि अंड नेनु ओक आनियन नि कट चेसि ऑलरेडी मुंदुगा पेट्टुकुन्नानु अंड फोर ग्रीन चिल्लीस अंडि अंड कोंचेम पसुपु अंड वन टेबल स्पून आफ् साल्ट रुचिकि सरिपड़नंत साल्ट अंड वन बिग टमाटा तीसुकुन्नानु अंड जिंजर गार्लिक पेस्ट वन टेबल स्पून अंड टू टेबल स्पून आफ् रेड चिल्ली पौडर अंड 250 ml आफ् मिल्क अंडी सो इंग्रीडियंट्स अन्नी मन की कर्री प्रिपरेशन कोसम अवसर अवुतुंदी सो मन इप्पुडु कर्री ने एला प्रिपेर चेयालो चूद्दाम मुंदुगा मन स्टव आन चेसुकोनि पैन पेट्टुकोवालंडी दानिलो नेनु 2 टेबल स्पून आफ् आयिल ऐड चेस्तुन्नानु सो कोंचेम उंचिते आयिल हीट अवुतुंदि कदंडी आयिल हीट अवगाने मन ऑलरेडी कट चेसि पेट्टुकुन्न 1 कप आफ् आनियन्स ऐड चेस्तुन्नानु అలాగే కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ ని కూడా యాడ్ చేస్తున్నానండి సో ఈ ఆనియన్ త్వరగా ఫ్రై అవడానికి మనం ఇందులో కొంచెం salt యాడ్ చేస్తే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతుందండి సో నేను కొంచెం salt ని యాడ్ చేశాను అండ్ అలాగే కొంచెం చిటికెడు పసుపును కూడా యాడ్ చేశానండి చూసారు కదండి మనం ఆనియన్ మిర్చి పసుపు అండ్ salt యాడ్ చేసాము salt యాడ్ చేయడం వల్ల కొంచెం త్వరగా ఆనియన్ ఫ్రై అవుతుంది సో ఇలా ఒక 2-3 మినిట్స్ ఉంచినట్టైతే ఆనియన్స్ అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ షేడ్ లోకి వస్తుంది అది వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి 2-3 మినిట్స్ అయ్యిందండి నేను క్యాప్ రిమూవ్ చేసి చూస్తున్నాను చూశారు కదా ఆనియన్ అంతా బాగా ఫ్రై అయ్యింది సో ఇప్పుడు మనం ఇందులోకి ఆల్్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ని యాడ్ చేస్తున్నామండి టమాటో వేసాం కదండి ఒక 2 మినిట్స్ ఉంచితే టమాటో కూడా బాగా దగ్గరికి మగ్గుతుంది सो इला కలుపుకొని క్యాప్ క్లోజ్ చేయండి ఒక 2 మినిట్స్ లో టమాటో కూడా బాగా దగ్గరికి అవుతుంది 2 మినిట్స్ అయ్యింది అంటే ఇప్పుడు నేను క్యాప్ తీసి చూస్తున్నాను టమాటో కూడా అంత బాగా మగ్గింది సో ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి అండ్ ఈ కర్రీ ప్రిపరేషన్ కి సరిపడినంత కారం కూడా యాడ్ చేస్తున్నాను 2 స్మాల్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీని అంతటిని బాగా కలుపుకోండి మనం అన్ని మిక్స్ చేసాం కదండి ఒకవేళ ఇందులో మీకు ఇప్పుడు టేస్ట్ చూసుకోండి ఇఫ్ ఏదైనా సరిపోకపోలేదు అనుకుంటే మీరు కొంచెం మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం యాడ్ చేసుకోండి సో అన్ని బాగా మిక్స్ అయినాయి ఇందులో సో ఇప్పుడు నేను ఆల్్రెడీ తీసుకున్న 1 కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తున్నానండి 1 కప్ అంటే నేను 250 ml ఆఫ్ ద మిల్క్ తీసుకున్నాను సో ఈ మిల్క్ వేసి బాగా మిక్స్ చేసి మిల్క్ అంతా దగ్గరికి అయ్యేంత వరకు మనం క్యాప్ క్లోజ్ చేసి ఉంచాలండి మిల్క్ అంతా సో మిల్క్ అది యాడ్ చేశాం కదండి అన్ని బాగా మిక్స్ అయిన తర్వాత మనం క్యాప్ క్లోజ్ చేసి ఈ మిల్క్ అంతా దగ్గరికి పడేంత వరకు ఉంచితే అప్పుడు కర్రీ ప్రిపరేషన్ రెడీ అయిపోతుంది సో మనం క్యాప్ క్లోజ్ చేసి మిల్క్ అంతా దగ్గరికి పడేంత వరకు ఉంచాలండి ఒక 5 మినిట్స్ అయ్యిందండి మనం క్యాప్ తీసి చూస్తే మొత్తం కర్రీ అంతా బాగా దగ్గరికి పడిందండి సో ఏమి మిల్క్ అంతా చిక్కబడిపోయింది సో ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు అంతేనండి విత్ ఇన్ 5 మినిట్స్ లో మిల్క్ తో కర్రీ రెడీ అయిపోయింది సేమ్ ఎగ్ బుజీ లాగే ఉంటుందండి ఈ కర్రీ కాకపోతే మనం ఎగ్ ప్లేస్ లో మనం మిల్క్ ని యూస్ చేస్తున్నాము మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అనేది మీకు నచ్చకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా కూడా ఇది కుక్ చేసుకోవచ్చు అండ్ కొంచెం మంది దీంట్లో లెమన్ కూడా యూస్ చేస్తారండి మిల్క్ అనేది త్వరగా విరగడానికి లెమన్ యాడ్ చేస్తే సో కానీ నేను మాత్రం లెమన్ ఏమీ యాడ్ చేయలేదు కావాలనుకుంటే మనం లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు మిల్క్ కర్రీ ప్రిపేర్ అయ్యింది సో నేను సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని గార్నిష్ చేసుకున్నాను టమాటా అండ్ కొరియాండర్ అండ్ ఆనియన్ తో ఈ రెసిపీ వచ్చి మా బ్రదర్ నాకు చెప్పాడండి ఈ కర్రీ అంతా చాలా మంచిగా అనిపిస్తుందండి రెసిపీ అండ్ టేస్ట్ అందుకనే నేను ఈ రోజు ఈ కర్రీని ప్రిపేర్ చేసి యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ లో పోస్ట్ చేయండి మళ్ళా నేను మీ ముందుకు వచ్చినప్పుడు మరింత స్పెషల్ వెరైటీ తో వస్తాను అప్పటి వరకు అందరికీ బై అండి సీ యు టేక్ కేర్ యు ఫర్ మంజరీ